రాజోల్ నియోజకవర్గం మొత్తం ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీకి 2019లో జరిగిన ఎన్నికల్లో జనసేన పార్టీ విజయం సాధించిన ఒకే ఒక్క నియోజకవర్గం రాజోల్ నియోజకవర్గం. రాజోల్ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా గొల్లపల్లి సూర్యారావు పోటీ చేశారు. ఆయనకి 44,592 ఓట్లు వచ్చాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అభ్యర్థిగా బొంతు రాజేశ్వరరావు ఇక్కడ కంటెస్ట్ చేశారు. ఈయనకి 49,239 ఓట్లు వచ్చాయి. జనసేన పార్టీ అభ్యర్థి జనసేన గెలిచిన ఒకే ఒక్క సీటు జనసేన పార్టీ అభ్యర్థి ఇక్కడ రాపాక వరప్రసాదరావు 50,053 ఓట్లు సాధించారు. 814 ఓట్లతో ఆయన విజయం సాధించారు గడిచిన ఎన్నికల్లో. ఇక్కడ గోదావరి జిల్లాలకు సంబంధించి జనసేన ఏ స్థాయిలో పర్ఫామ్ చేసింది అనే దానికి సంబంధించిన స్టాటిస్టిక్స్ మనం చూస్తున్నాం. జనసేన పార్టీకి సంబంధించిన అభ్యర్థులకు గణనీయంగా ఓట్లు గోదావరి జిల్లాలో కనపడుతున్నాయి. మనకి మిగతా నియోజకవర్గాలు కూడా చూసాం. ఈ నియోజకవర్గానికి కూడా సంబంధించి చూస్తే తెలుగుదేశం అలాగే జనసేన పార్టీకి సంబంధించిన అభ్యర్థుల ఓట్ల లెక్కలు చూస్తే 94,000 కనపడుతున్నాయి. ఇక్కడ విజయం సాధించిన జనసేన పార్టీకి సంబంధించిన అభ్యర్థి విజయం సాధించున్నారు కాబట్టి నియోజకవర్గం ఖచ్చితంగా మళ్ళీ జనసేనకో టీడీపీకో ఉండే అవకాశమే కనిపిస్తుంది. అయితే జనసేన నుంచి విజయం సాధించిన రాపాక వరప్రసాదరావు ప్రస్తుతం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన బొంతు రాజేశ్వరరావు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కంటిన్యూ అవుతున్నారు. బొంతు రాజేశ్వరరావుకి వరప్రసాద్కి మధ్య వార్ నడుస్తుంది. ఇద్దరికి పడని వాతావరణం ఉంది. రెండు వర్గాలుగా అక్కడ విడిపోయిన వాతావరణం కూడా కనిపిస్తుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉన్న ఒకే ఒక పాజిటివ్ థింగ్ ఇక్కడ ఏం చెప్పొచ్చు అంటే ఇద్దరు రెండు వర్గాలు కనుక కలిసి పోటీ చేస్తే కూటమి అభ్యర్థితో కనీసం ఫైట్లో ఉంటారు. వీళ్ళిద్దరి మధ్య కనుక విభేదాలు ఇలాగే ఉంటే ఈ సీట్ని గ్యారంటీగా ఖచ్చితంగా కోల్పోవాల్సిన పరిస్థితి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉంటుంది. జనసేన విజయం సాధించింది. 44,000కు పైగా ఓట్లు ఇక్కడ టీడీపీ సాధించింది. రెండు పార్టీలకు సంబంధించిన ఓట్లు కనుక మనం కౌంట్ చేస్తే 40,000కు పైగా లీడ్ రెండు పార్టీల కూటమికి ఇక్కడ మనకు కనిపిస్తుంది. మాజీ మంత్రి గొల్లపల్లి సూర్యారావు ఇక్కడ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి అయ్యే అవకాశం ఉంది. జనసేన పార్టీకి సంబంధించి ఇక్కడ ఎవరు పోటీ చేస్తారనే దానిపై కూడా ఇంకా క్లారిటీ లేదు. 2019 ఎన్నికలను బట్టి చూస్తే మాత్రం ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆశలు వదులుకోవాల్సిన నియోజకవర్గం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈసారి కూడా నియోజకవర్గం పైన ఆశలు వదులుకోవచ్చు అనేది మనకు అర్థమవుతుంది. 2019 సెన్సెస్ని బట్టి చూస్తే 2019లో వచ్చిన ఎన్నికల ఓట్లను బట్టి. ఇక మరో నియోజకవర్గం ఆచంట నియోజకవర్గంలో మాజీ మంత్రి చెరుకువాడ శ్రీ రంగనాథరాజు మాజీ మంత్రి. ఈయన గడిచిన ఎన్నికల్లో విజయం సాధించారు. ఈయన గడిచిన ఎన్నికల్లో 12,886 ఓట్ల ఆధిక్యంతో విజయం సాధించారు. సో ఆయనకు వచ్చిన లీడ్ 12,886 ఓట్లు గడిచిన ఎన్నికల్లో. ఇక్కడ మాజీ మంత్రి పితాని సత్యనారాయణ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన అభ్యర్థిగా పోటీ చేశారు. ఆయన 53,608 ఓట్లు సాధించారు. అలాగే చెరుకువాడ శ్రీరంగనాథరాజుకి 64,494 ఓట్లు వచ్చాయి. జనసేన పార్టీకి సంబంధించిన అభ్యర్థి జువ్వాది వెంకట విజయరామ్కి 13,997 ఓట్లు వచ్చాయి. సో ఇక్కడ జనసేనకి టీడీపీకి కనుక వచ్చిన ఓట్లను ఒకసారి మనం కలిపి చూస్తే 67,601 ఓట్లు రెండు పార్టీల కూటమికి కలిపితే కనపడుతుంది మనకి. సో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కంటే ఇక్కడ ఒక 1000 ఓట్ల లీడ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి వచ్చిన ఓట్లు 66,494. ఇక్కడ రెండు పార్టీల కూటమికి వచ్చిన ఓట్లు కలిపితే 67,601 ఓట్లు మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి. ఒక 1000 ఓట్ల లీడ్ ఇక్కడ కూటమి అభ్యర్థికి ఉండే అవకాశం కనిపిస్తుంది. సో 1000 ఓట్ల లీడ్ అంటే టఫ్ ఫైట్గానే చెప్పొచ్చు. ఇక్కడ ఎవరికి కూడా అంత ఈజీ కాదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మాత్రం ఖచ్చితంగా ప్రమాదం కల్పించే నియోజకవర్గంగా చెప్పొచ్చు. 12,000కు పైగా లీడ్తో గడిచిన ఎన్నికలు విజయం సాధించారు. ఈసారి జనసేన టీడీపీ కూటమి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఈ నియోజకవర్గంలో ఇబ్బందులు పెట్టబోతోంది. ఈ నియోజకవర్గంలో టఫ్ ఫైట్గా చెప్పొచ్చు. బట్ ఆల్రెడీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సిట్టింగ్ సీట్ కాబట్టి ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇక్కడ గెలవడం కోసం చెమటోడ్చాల్సిన పరిస్థితి కనిపిస్తోంది. మనం 2019కి సంబంధించిన ఎన్నికల లెక్కలను ఒకసారి చూస్తే